हरि ओम चक्रध्वं जाङ्कुशभाषिक्तं चतुर्भुजं भेकरसिंहवक्त्रं नेत्रत्रिकालं कृतनर्वलाङ्गं नमामि सोदर्शन नारसिंहं श्री सुदर्शन नृसिंहवर ब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः। हरि ओम केशके होम प्रेक्षकुलकु स्वागतं సుస్వాగతం. మనం ఈ వీడియోలో శోభకృతనామ సంవత్సర కర్కాటక రాశి యొక్క శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే గోచార గ్రహ సంచారం ఎలా ఉన్నది అన్నది మనకి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఉగాదికి సంబంధించినంత వరకు మనకి యుగాది అని పేరు. ఈ ఉగాదికి సంబంధించినంత వరకు మనకి ఈ కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు మనం చూసుకుందాం. ఇంకా కర్కాటక రాశికి సంబంధించినంత వరకు కూడా అధిపతి ఎవరు, కర్కాటక రాశిలో ఉండి నక్షత్రాలు, కర్కాటక రాశికి సంబంధించినంత వరకు కూడా శోభకృతనామ సంవత్సర ఉగాది దగ్గర నుండి మనకి ఎలా ఉన్నది గోచార గ్రహ సంచారం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా కర్కాటక రాశికి సంబంధించినంత వరకు అధిపతి చంద్రగ్రహం, చంద్రుడు. కర్కాటక రాశిలో ఉండే నక్షత్రాలకు సంబంధించినంత వరకు చూస్తే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం, పుష్మీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వెలసి 9 పాదాలు కూడా మనకి ఇక్కడ కర్కాటక రాశిలోకి వస్తాయి. ఇక ఈ కర్కాటక రాశి వారికి సంబంధించినంత వరకు చూస్తే అంటే చాలా వరకు చాలా మందికి నక్షత్రాలు తెలియని వాళ్ళకి ఈ నామ అక్షరాలు అంటే మన పేరుకు ముందర వచ్చే అక్షరాన్ని బట్టి రాశి ఫలితాన్ని మనం తెలుసుకోవచ్చు. అందులో మనకి ఈ కర్కాటక రాశిలో మనకి ఏ నక్షత్రాలు వర్తిస్తాయి అన్నది చూద్దాం. ముందుగా ఇక్కడ మనకి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి హా అక్షరం అంటే హారిక హరిషిని అలాగే, ఇక పుష్మీ నక్షత్రానికి సంబంధించినంత వరకు చూసినట్టయితే హూ అక్షరం కానీ హే అక్షరం కానీ అలాగే హో అక్షరం కానీ అలాగే డా అక్షరం కానీ, ఇక ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినంత వరకు చూసినట్టయితే డీ కానీ డూ కానీ డే కానీ డో కానీ అంటే ఇవి 4 అక్షరాలు కూడా ఇక్కడ మనకి కర్కాటక రాశికి వర్తిస్తాయి. ఇక కర్కాటక రాశికి సంబంధించినంత వరకు కూడా ఆదాయ వ్యయాలను కానీ మనం చూసినట్టయితే కర్కాటక రాశికి సంబంధించిన ఆదాయ వ్యయాలు ఆదాయం దగ్గరికి వచ్చేటప్పటికి 11, వ్యయం దగ్గరికి వచ్చేటప్పటికి 8, రాజ్యపూజ్యం 5, అవమానాలు 4. ఈ రాశి వారికి బృహస్పతికి సంబంధించినంత వరకు అంటే మనం గోచార గ్రహ సంచారం కదా చూడవలసింది, అందువల్ల ఈ గోచార గ్రహ సంచారం కానీ మనం చూసినట్టయితే ఈ రాశి వారికి బృహస్పతి 1 ఏప్రిల్ తేదీ నుండి దశమ స్థానంలో తామ్రమూర్తిగా బృహస్పతి గ్రహ సంచారం జరుగుతున్నాయి. శనీశ్వరుడు ఈ సంవత్సరం నుండి అష్టమ స్థానమునందున రజతమూర్తిగా సంచరించడం జరుగుతున్నాయి. రాహుకేతువులు సంవత్సరారంభం నుండి 31వ తేదీ వరకు కూడా చతుర్థ స్థానమునందు తామ్రమూర్తిగా ఇక్కడ సంచరిస్తున్నారు. 31 నుండి సంవత్సరాంతం వరకు కూడా భాగ్య తృతీయ స్థానమునందు రజతమూర్తిగా సంచరించడం జరుగుతుంది. ఇక ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికి బృహస్పతికి సంబంధించినంత వరకు దశమ స్థానంలో సంచరించడం వలన మనకి వృత్తి వ్యాపారాలకు సంబంధించినంత వరకు కూడా అనుకూలమైన వాతావరణం జరుగును. మిశ్రమ ఫలితాలు అయితే మటుకు ఉంటాయి. ఉద్యోగంకి సంబంధించినంత వరకు ఆశించే వారికి అయితే మటుక ఉద్యోగం తప్పక ఈ సంవత్సరంలో మీకు వస్తుంది. అలాగే మీ ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిర్వహించడం, వాటి పట్ల శ్రద్ధ వహించడం, అలాగే విజయాన్ని కూడా సాధించడం కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. కొన్ని సందర్భాలకి సంబంధించినంత వరకు చూసినట్టయితే బృహస్పతి దశమ రాశి సంచార ఫలితం వల్ల ప్రతికూల ఆలోచనలు కూడా మనకి జరుగుతాయి. భావోద్వేగానికి కూడా మనం గురవడానికి అవకాశం ఉంటుంది. అయితే భావోద్వేగానికి గురైనప్పటికీ కూడా వృత్తి విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి ముందంజ వేస్తారు, ప్రతి విషయాన్ని కూడా సాధిస్తారు. ఇక కర్కాటక రాశి వారికి నిత్యము చింతగానే ఉంటుందట, మనసు ప్రశాంతత ఉంటుందట, అలాగే ఆధ్యాత్మికంగా ఆలోచనలు కూడా మంచి నడవడికి కూడా నడవడానికి
అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న సమస్య ఒకటి ఉంది. ఏమిటా అంటే, కుటుంబ సభ్యులతో అయితే మటుకు కొంచెం దూరంగా ఉండడం మంచిది అని కర్కాటక రాశి వారికి చెప్పకూడదురా. ఎందుచేత, బృహస్పతి గ్రహ సంచారం వలన మనకి దశమ స్థానంలో ఉండడం వలన కొంచెం మిశ్రమ ఫలితాలు, కుటుంబానికి సంబంధించినంత వరకు కొంచెం చికాకులు అయితే మటుకు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మధ్య వ్యక్తిత్వాలు మటుకు చేసుకోగలను. అయితే విశేషం చెప్పాలంటే పుణ్యక్షేత్ర దర్శనం కూడా ఈ సంవత్సరంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఉపశమనం కూడా మనకి లభిస్తుంది. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు కూడా మధ్య రాజ్య ఇక్కడ సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య నెలలో బృహస్పతి గ్రహ సంచారం వక్రగతికి చేరుతున్నారు. ఈ వక్రగతికి చేరడం వలన ఏంటంటే మనకి అనుకూలం ఉంటుంది, ప్రతికూలం కూడా మనకి ఉండడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. బోధనా వృత్తులు అంటే ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు కానీ, అలాగే బోధన చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినంత వరకు కానీ, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా సంబంధించినంత వరకు కానీ మంచి నైపుణ్యత అయితే మటుకు పెరుగుతుంది. పరిశోధాత్మకంగా పురోగమనాన్ని చేరుకుంటారు. ఒత్తిడి, స్థాన మార్పులు, గురుబలం వలన ఈ అవరోధాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి. అవి కూడా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇక అష్టమరాశి శనిగ్రహ సంచారం, అష్టమరాశి శనిగ్రహ సంచారం వలన ప్రతి పని కూడా ఆటంకాలతో, ప్రతిబంధకాలతో కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నదని చెప్పుకోవచ్చు. అలసటి విపరీతంగా పెరిగిపోతుంది. కొత్త వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన పరిస్థితి. అష్టమరాశి శనిగ్రహ సంచారం వలన వక్రగమనం ఉండడం వలన ఇబ్బందులు అయితే మటుకు ఈ సంవత్సరంలో తప్పవు. అలాగే రాహుగ్రహ సంచారం ప్రథమార్థంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు మనకి విదేశీ యానం ప్రార్థిస్తుంది. అంటే ఎప్పటి నుంచో మనకి వీసాలు తీసుకోలేని వాళ్ళు, ఉద్యోగపరంగా వెళ్ళిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మనకి మంచి రోజులుగా మనం చెప్పుకోవచ్చు రాహుగ్రహ సంచారం. అలాగే వృత్తి వ్యాపారాలు కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి అయితే మటుకు చేకూరుతాయి. ఆర్థిక లాభం ఉన్నప్పటికీ కూడా మానసికంగా మటుకు కొంచెం ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే రైస్ మిల్లర్లకు సంబంధించినంత వరకు కానీ, అలాగే కొంచెం లాభాన్ని కూడా ఆర్జిస్తారు, సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి సంబంధించినంత వరకు కూడా, తల్లికి సంబంధించినంత వరకు కూడా ఆరోగ్యం కొంచెం చికాకులుగా ఉండడం, కొంచెం ఇబ్బందులకు గురి అవ్వడం, అలాగే ఔషధ సేవనం చేయడం కూడా ఇలాంటివి జరగడానికి ఈ సంవత్సరంలో ఉంటాయి. రాహుకేతువులకి సంబంధించినంత వరకు కూడా ద్వితీయ సంచారం రాహుగ్రహ కేతువులు జరగడం వల్ల అనుకూలంగానే ఉంటుంది. విద్యలకి సంబంధించినంత వరకు కూడా కొంచెం శ్రద్ధ అయితే అవసరంగా ఇక్కడ చెప్పబడుతున్నారు. కేతుగ్రహ సంచారం అయితే మటుకు అభివృద్ధి, అనుకూలత కూడా ఖచ్చితంగా మనకి లభిస్తుంది. విద్యల్లో ప్రాధాన్యత, విద్యార్థులకి సంబంధించినంత వరకు కూడా విద్యల్లో ప్రాధాన్యతను అయితే మటుకు ఖచ్చితంగా సంపాదిస్తారు. అలాగే విద్యా కౌశలాన్ని కూడా చూపిస్తారని చెప్పుకోవచ్చు. ఇక పునర్వసు పుష్యమయ నక్షత్రం వారికి సామాజికంగా గౌరవం, సానుకూలకంగా గౌరవం ప్రాప్తిస్తుంది. ఇబ్బందులు అయితే మటుకు తగ్గుతాయి. అధికార యోగం కూడా పునర్వసు పుష్యమయ నక్షత్రానికి ఉండడానికి అవకాశం ఉన్నది చెప్పుకోవచ్చు. ఆశ్లేష నక్షత్రం వారికి ధనమై అయితే వృద్ధి చెందుతుంది. గురు అనుగ్రహం కూడా మనకి లభించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఏ దైవానికి ఆరాధన చెయ్యాలి అని ప్రశ్న వస్తే, శివుడికి సంబంధించినంత వరకు ఏకాదశి రుద్రాభిషేకం కానీ శివదర్శనం కానీ చేస్తే మంచి ఫలితాలు అయితే మటుకు ఈ సంవత్సరంలో సాధించవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో మనకి ఏ వారాలు యోగిస్తాయి అన్నది మనం చూసినట్టయితే, ఈ సంవత్సరంలో ఆదివారం కానీ, సోమవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ ఈ నాలుగు వారాలు కూడా మనకి యోగించడానికి అవకాశం ఉంటుంది. ఇక చిన్న చిన్న ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, అలాగే కేతువుకి సంబంధించిన ఇబ్బందులు కానీ మనకి ఉన్నట్టయితే కొంచెం అవి తొలగడానికి దైవారాధన చేయాలి. దైవారాధన ఎలాంటిది చేయాలి అని ప్రశ్న వస్తే, గణపతికి సంబంధించిన ఆరాధన కానీ కర్కాటక రాశి వారు చేసినట్టయితే
మంచి ఫలితాలను కూడా మనం సంప్రాప్తం చేసుకోవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం గోచార గ్రహ సంచారం శోభకృతరామ సంవత్సరం చాలా చక్కగా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఇది శోభకృతరామ సంవత్సర కర్కాటక రాశి యొక్క శుభాశుభ ఫలితాలు. సర్వేజన సుఖనో భవంతు స్వస్తి.